వాళ్ళ దోస్తు నిన్ననేమో పాపం బండి సంజయ్ గారు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కూల్చే ప్రయత్నం వల్ల మంత్రులు చేస్తున్నారు ఆయన కాపాడుకోవాలి ఐదేళ్లు కొనసాగాలి అని నిన్న రేవంత్ రెడ్డి గారి తరపున బండి సంజయ్ గారు ఆక్రోషించారు ఇయాల ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్ని ముంగట పెట్టి ఆ గ్రూప్ 1 అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అనేదల్లా ఒకటి బండి సంజయ్ ఏమైనా పరీక్ష రాసేది ఉందా అని ఏమైనా చదువుకున్నాడు అసలు ఆయన బదులు ఆ పిల్లలను 10 మందిని పిలవండి ఆ పిల్లల్ని పిలిచి 10 మందిని మామల్ని పిలవపోయినా పర్లేదు మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు ఆ పిల్లలను పిలిచి ఒక 10 మందిని కూర్చోబెట్టి వారి వాదన విని మా పార్టీ ఆఫీస్ కు వచ్చారు వేరే పార్టీ ఆఫీస్ లో పోతా ఉన్నారు అక్కడికి ఇక్కడికి ఎందుకు మీ సెక్రటేరియట్ పిలవండి ఆ పిల్లల వాదన విని వాళ్ళ వాదనలో సహేతుకత ఉంది తప్పకుండా న్యాయం ఉంది అంటే వెంటనే వాయిదా వేయండి ఎందుకు వేస్ట్ బండి సంజయ్ వల్ల ఈది గాలది కువీరిలేవది ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు ఆయన పరీక్ష రాసింది లేదు ఆయనకు అర్థం కూడా కాదు చెప్తే కూడా అర్థం కాదు కాబట్టి ఆయన పేపర్ లీకులు ఏమంటే చేస్తాడు కానీ ఆయన ఈ పనులు చేయలేడు కాబట్టి ఎవరితో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని రైతు భరోసా పైన రైతు భరోసా లేదన్నట్టుగా రైతు భరోసా అసలు భరోసా కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకే భరోసా లేదు రైతు భరోసా కాదు కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు ప్రతి స్పీచ్ లో ఎలక్షన్లకు ముందు చెప్పిండు ఏమని ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు రైతు బంధు ఉంటది కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పిండు ఇవాళ ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నారు రైతులకు కాదు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు 500 బోనస్ ఇస్తా అన్నాడు ఇన్ని బోగస్ మాటలు చెప్పి ఇవాళ ఈ ఖరీఫ్ కు రైతు బంధు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిందే వీళ్ళని వదిలిపెట్టం రేపు అన్ని మండల కేంద్రాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మా పార్టీ తరపున నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉన్నాం తప్పకుండా ఇందులో రైతులు కూడా పాల్గొనాలా మా కార్యకర్తలు కూడా పాల్గొంటారు రైతుల తరపున బీఆర్ఎస్ అంటే భారత రాష్ట సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి తప్పకుండా రైతుల తరపున ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న సిపాయి ఈరోజు ఒక పంట కూడా రైతు బంధు ఇవ్వలేని దుస్థితి తప్పించుకునే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా రైతుల దృష్టికి తీసుకుని పోతాం ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం వారి తరపున నిరసనలు చెప్తాం ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ 7,500 కోట్లు రైతులకు ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడు వాయిదా వేయాలి అని వాయిదా వేయడానికి కూడా సహేతుకమైన కారణాలు చెప్తూ జీవో నంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ కి సంబంధించిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారని చెప్పి వారు ఆందోళన చేస్తా ఉంటే అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన 95% లోకల్ రిజర్వేషన్ కూడా తుంగలో దొక్కుతున్నారు ఈరోజు ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తాం అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా కాకుండా ఈరోజు మీరు వికీపీడియాని ప్రామాణికంగా తీసుకోవాలి అంటూ అర్థం లేని వాదన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ గత 4 రోజులుగా ఎండనక వాననక రాత్రనక పగలనక ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తున్న తీరేదైతే ఉందో నిజంగా చాలా శోచనీయం బాధాకరం 3 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఈరోజు అందులోంచి 30,000 మంది మెయిన్స్ కి క్వాలిఫై అయ్యారు ఆ 30,000 మందిలో రేపు కాబోయే డీఎస్పీలు ఉన్నారు కాబోయే ఆర్డీఓలు ఉన్నారు కాబోయే మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు కాబోయే ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళని ఈరోజు గొడ్లలాగా పశువుల్లాగా ఈ ప్రభుత్వం ఏదైతే ట్రీట్ చేస్తా ఉందో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం కనీసం చర్చలకు పిలవకుండా కనీసం చీఫ్ సెక్రటరీనో చీఫ్ మినిస్టరో చర్చలకు పిలిచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మనో ఏ కారణం చేత మేము మొండిగా ఉన్నాము ఏ కారణం చేత మేము పరీక్షను వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పకుండా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే ఉందో ఇది బాధ్యతారాహిత్యం ఇది శోచనీయం ఇది దారుణం అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అయితే అశోక్ నగర్ కి పోయి ఆనాడు కొంకణాలు కొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే అని చెప్పి ఆనాడు ఓట్లు వేయించుకుని ఈరోజు వాళ్ళని మోసం చేస్తున్న వైనం ఏదైతే ఉందో వాళ్ళ మాటలు కనీసం ఆలకించని పరిస్థితి ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా బాధాకరం తెలంగాణ యువత మొత్తంగా కూడా ఈరోజు శోభిస్తున్నారు ఎందుకంటే వీళ్లే కదా మన 563 పైచిల్కు పోస్టుల్లో రేపు తెలంగాణ భవిష్యత్తుకు సారథులుగా వ్యవహరించే గ్రూప్ 1 అభ్యర్థుల్ని ప్రభుత్వం వారినే ఇట్లా చూస్తా ఉంటే మరి మిగతా యువతను ఎట్లా చూస్తుందో ఆలోచించండి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం స్పందించి ఏ కారణం చేత ఎందుకంటే కనీసం పిల్లలకు పిలిచి మాట్లాడండి మా నాయకులను కూడా పంపించాము మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మా డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారిని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వారు కూడా ఫైల్ చేయడానికి వారు కూడా ఆ పిల్లలతో కూడా వెళ్లారు
సుప్రీం కోర్టులో మండే మార్నింగ్ వాదన కూడా ఉన్నది. ప్రభుత్వం ఇంత మొండిగా మూర్ఖంగా వ్యవహారం చేయకుండా ఒకవైపు గ్రూప్ వన్ అభ్యర్థులతో వెంటనే చర్చలు జరపాలి, సహేతుకమైన కారణాలు చెప్పాలి, లేదంటే పోస్ట్పోన్ చేయాలి. వారు డిమాండ్ చేస్తున్నట్టు పరీక్షను కొద్ది కాలం పాటు పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ అనేది వారు ఉత్తరగానే అడుగుతలేదు. మధ్యప్రదేశ్ లో గతంలో ఇట్లనే మొండిగా పోయి ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది, పెట్టినాక మళ్ళీ కోర్టు తీర్పు వచ్చింది, మళ్లీ పరీక్ష తిరిగి పెట్టాల్సి వచ్చింది. మొదటిసారి గ్రూప్ వన్ పరీక్ష పెడితే 5 లక్షల మంది అపేర్ అయ్యారు, ఆ తర్వాత 3 లక్షల మందికి వచ్చింది. రేపు మళ్లీ పరీక్ష పెడితే మళ్లీ నంబర్ మారుతుంది. మా నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి గారిని, అదేవిధంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఎందుకంటే ఇది మాది ప్రజాపాలన, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మా ద్వారాలు తెరిచియే ఉన్నాయి అని చెప్పి పోజులు కొట్టి పొంకనాలు కొట్టిన రేవంత్ రెడ్డి, మరి ప్రజాపాలనలో ఎందుకు ఈ నిరంకుశ నిర్బంధ పరిస్థితి తీసుకొచ్చినావు? ఎందుకు నువ్వు కనీసం చర్చలు జరపడానికి భయపడుతున్నావు? ఎందుకు ఈ నాయకులను ఈ రకంగా అరెస్ట్ చేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నావు? నీ దోస్తు బండి సంజయ్నేమో బ్రహ్మాండంగా ఆడికి పంపించి నీ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన నిన్న బాధపడతాడు. ఇవాళనేమో సకల రాజమర్యాదలతోని సీఆర్పీఎఫ్ బలగాలను పెట్టి ఆయననే వాడికి పంపుతావు. అదే మా నాయకులనేమో వాళ్ళ గొంతు నొక్కి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిన్నగాక మొన్న నేను కూడా అక్కడికి వెళ్తా ఉంటే పోలీసులు అక్కడ మోహరించి అరెస్ట్ చేస్తా ఉన్నారు, మేమే వస్తామని చెప్పి ఆ పిల్లలు నా దగ్గరకు వచ్చినారు. అందుకే నేను అనేది ఈ ప్రభుత్వాన్ని, ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి, ఇకనైనా బుద్ది తెచ్చుకోండి, ఆ పిల్లల్ని పిలిచి మాట్లాడి వాళ్ళ వాదన విన్న తర్వాత పరీక్షలు వాయిదా వేయండి. కొద్ది కాలం పాటు వాయిదా వేస్తే మీ కొంపలే మంటకపోవు. ఒక నెలనా 2 నెలలా మరి ఆ కోర్టు తీర్పు వచ్చేదాకా ఈ సమంజసమైన వాళ్ళ డిమాండ్ విని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.